हाई फ्रेंड्स वेलकम टू सिस्टर्स टॉक्स तेलुगु नेनु भारती नेनु रोज मीकु అటుకుల పాయసం చూపించబోతున్నాను। ఇది కూడా మనకి రేపు కృష్ణాష్టమి ఉంది కదా, కృష్ణుడికి అటుకులతో ఏది చేసినా సరే చాలా ఇష్టము। సో అందుకని నేను అటుకులతో పాయసం చూపించబోతున్నాను। ఇదైతే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, జస్ట్ ఒక 10 మినిట్స్ లో రెడీ అయిపోతుంది। సో చాలా క్విక్ రెసిపీ, సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము। సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను, ఇందులో నేను ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను, మీరు ఏ నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు। ఇది కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి। నేనైతే జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను, అండ్ అలాగే మీరు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, బాదం అలా। సో చూసారు కదా, ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని సేమ్ అదే గిన్నెలో అటుకులు 1 కప్ వరకు వేసుకోవాలి। చూసారు కదా, ఈ అటుకులు బాగా పల్చగా ఉండకూడదు, అలాగని బాగా తిక్కుగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి। చూసారు కదా, ఫ్రై అయిపోయాయి ఇవి। ఇప్పుడు ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకుందాము। మిల్క్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ అటుకులు తీసుకున్నాను కదా, సో 2 కప్స్ వరకు మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను। చూసారు కదా, మిల్క్ యాడ్ చేసేసాను। ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇది బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము। చూసారు కదా, బాయిలింగ్ అనేది వచ్చేసింది। అటుకులు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ తొందరగానే కుక్ అయిపోతాయి। సో ఇప్పుడైతే ఒకసారి మనం మూత పెట్టేసుకొని కూడా కుక్ చేసుకుందాము। మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం। ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము। చూసారు కదా, కొంచెం దగ్గర పడింది। ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్ అండ్ అలాగే ఇలాచీ పౌడర్ ఈ 3 కూడా యాడ్ చేద్దాము। ఒకసారి చూడండి, అటుకులు చూపిస్తున్నాను, ఇలా జస్ట్ ఇలా అంటే అది విరిగిపోతుంది। సో ఇప్పుడు కుక్ అయిపోయాయి అటుకులు। ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే షుగర్ వచ్చేసి మనం అటుకులు 1 కప్ తీసుకున్నాం కదా, సో దీనికి ½ కప్ షుగర్ కూడా పట్టదు, ½ కప్కి కొంచెం తక్కువ వేసుకోవాలి, పావు కప్కి ఎక్కువ, ½ కప్కి తక్కువ, అంటే 1/3 కప్ వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము। స్వీట్స్ అంటేనే ఇలాచీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు। సో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాము, మూత పెట్టేసుకుందాము। చాలామంది పాయసం చిక్కబడిపోయింది అని అంటూ ఉంటారు, సో నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీస్ అన్నీ తీసుకుని కరెక్ట్ ఇదే మెజర్మెంట్స్తో తీసుకుంటే చిక్కబడకుండా బాగుంటుంది। చూసారు కదా, నేను 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను, అసలు చిక్కబడలేదు। మనం మొత్తం దగ్గర పడిపోయాక ఆఫ్ చేసుకోకూడదు, అటుకులు అనేవి తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి, సో తొందరగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు। ఇది ఇంకా వేడిగానే ఉంది, నేను ఇది కూడా ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను ఎలా ఉందో చూడండి మీరే। ఇదిగోండి చూడండి, నేను ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఇది ఈ క్లిప్పింగ్ తీసాననమాట। సో చిక్కబడకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మరీ దగ్గరకు అయిపోతే బాగోదు, అటుకులు ఏంటంటే తొందరగా వాటర్ని పీల్చేసుకుంటాయి మిల్క్ని, కానీ అందుకని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాము। సో ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా చిక్కబడకుండా ఉంటుంది। సో ఇది ఎంతసేపు అయినా సరే ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది। సో చూసారు కదా, ఈ రెసిపీని రేపు కృష్ణాష్టమి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి కృష్ణుడికి ప్రసాదంగా పెట్టండి। సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।